హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బెండకాయ గుజ్జు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా బెండకాయ గుజ్జు తయారు చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టపడిన వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బెండకాయలు ఇలా కట్ చేసుకొని ఆయిల్ వేసి బెండకాయలను జిగురు వెళ్ళే వరకు బాగా వేయించుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత కొంచెం ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని సాసులు కొన్ని రెండు రెండు ఆనియన్స్ వేసుకొని కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయలు ఉలుచుకొని కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అందులోకి వేసుకొని ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి టమాటాలు మొత్తం బాగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అప్పుడే వేయించుకున్న బెండకాయలని అందులోకి వేసి కాసేపు బాగా కలిపి కొంచసేపు ఉడికినిచ్చి ఒక ఒక స్పూన్ కారం మూడు స్పూన్లు మసాల పొడి మసాల పొడి ఎలా తయారు చేస్తానో నేను వీడియో చేసి పెడతాను ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి ఇలా కలుపుకుంటూ కొంచెం ఆయిల్ పైకి వరకు ఉడికించుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా వచ్చే వరకు దగ్గర పడే వరకు ఉడికించుకొని రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క బెండకాయ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్